ఉంది, చెన్నై ఉంది, అందరికి అన్ని ఉన్నాయి, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేముంది? గుండు సున్నా మిగిలింది. అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం. అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు, మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. ఎవరు మాత్రం ఏముద్ధరించారు? చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూశాం. ఎవరేం చేశారు? అన్నా, ఇంతమంది రైతులున్నారు ఇక్కడ. రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా? మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు, రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? అన్నా, వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు, కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు. మొత్తం రైతులంతా అప్పులు పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇదేనా వ్యవసాయం అంటే? ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయము దండగ అయిపోయింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3000 కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు? ఉందా మద్దతు ధర? మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర? ఇంకేం చెప్పాడు? మేనిఫెస్టోలో 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఇదేనా వ్యవసాయం అంటే? ఇంతమంది ఉన్నారు అక్క చెల్లెలు, ఇంతమంది ఉన్నారు. ఏమ్మా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి? ఎలా ఉందమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు 11 ఇచ్చాడు, అవునా? జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు? రెండా మూడా తల్లి? 2. సరిపోతున్నాయా? నూనె ధర, చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి, గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. మరి గిల్లు ఇల్లు ఎలా గడవాలి? ఏమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అమ్మ ఒడి పథకం కింద 15,000 చొప్పున ప్రతి మహిళకు 2 బిడ్డలకి ఇస్తానన్నారు కదా, వస్తున్నాయా? 30,000 వస్తుందా? 1 బిడ్డకు వస్తుంది. అంటే ఏంటన్నా, ఇంకో బిడ్డ దత్తత ఇయ్యాలా? ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా, దత్తతకి ఇచ్చేస్తామా, లేకపోతే చంపేసుకుందామా, ఏం చేసుకుందాం? ఆ బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా? దేనికైనా సరిపోతున్నాయా? ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటాయి, ఇక్కడ ఎంత ఉందన్నా? 250. ఆఖరికి అన్ని ధరలు పెంచేసి